సార్ ముందుగా చెప్పండి సార్, మరి జరుగుతున్నటువంటి పరిణామాలు గత ఒక 2-3 వారాల నుంచి మీ మీద వచ్చినటువంటి లైంగిక వేధింపుల కేసు విషయంలో మరి ఈ రోజుతోనే దీనికి ఒక ముగింపు ఎండ్ కార్డు పలకాలని నేను అయితే ఆశిస్తా ఉన్నాను. మీరు ఆల్రెడీ సాక్ష్యాధారాలతో ఇదంతా ఒక ఫేక్ అని, ఇదొక ఆరోపణలని కావాలని చేస్తున్నటువంటి విషయమని నిరూపించిన తర్వాత కూడా ఆగకుండా మానకుండా మళ్ళీ కొన్ని వీడియోస్ కామెంట్స్ రావడాన్ని ఎలా చూడాలి, మీరు ఎలా చూస్తున్నారు? అది నేను లాస్ట్ టైం జవాబు చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఎనీబడీ హూ టాక్స్ అగెయిన్స్ట్ జీసస్ అండ్ హీస్ ట్రూ సర్వెంట్స్ కెనాట్ బి ఎ గుడ్ పర్సన్ అండ్ కెనాట్ బి ఎ వైజ్ పర్సన్. యేసుక్రీస్తే జ్ఞానము, యేసుక్రీస్తు సర్వోత్తముడు, అబ్సల్యూట్ మంచితనానికి ఆయన ఒక రూపం యేసు. గనక యేసుకు వ్యతిరేకంగా కానీ, ఆయన నిజమైన సేవకులకు వ్యతిరేకంగా కానీ మాట్లాడేవాడు మంచివాడు అయి ఉండడానికి అవకాశం లేదు, జ్ఞానిగా ఉండడానికి అవకాశం లేదు. హీ విల్ బి అన్ ఈవిల్ పర్సన్ అండ్ స్టూపిడ్ ఫెలో. ఇది నేను లాస్ట్ టైం చేసిన స్టేట్మెంట్, నేను దానికి లైఫ్ టైం కట్టుబడి ఉంటా. ఓకే, ఇప్పుడు స్వామి వివేకానంద యేసును కానీ క్రైస్తవ్యాన్ని కానీ దూషించలేదు, ఇంకా శ్లాఘించాడు, ప్రశంసించారు, ఆయన ప్రశంసించాడు, గణపరిచాడు. ఈజ్ అ గుడ్ మ్యాన్ అండ్ అ వైజ్ మ్యాన్. స్వామి వివేకానంద ఒక మంచి వ్యక్తి, ఒక జ్ఞాని. అలాగే రామకృష్ణ పరమహంస, కేశవ చంద్రసేన్, మహాత్మా గాంధీ, ఇలాగ వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు హిందువులే, కానీ యేసును ఎప్పుడు కూడా వాళ్ళు దూషించి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు, మంచోడు. ఎవరైనా సరే యేసును దూషించి వ్యక్తిగతంగా ఆయన సేవకులను దూషించేవాడు ఎప్పుడు కూడా హీ విల్ బి అన్ ఈవిల్ క్యారెక్టర్ అండ్ అ స్టూపిడ్ ఫెలో అనేదానికి ఇది ఇంకో మంచి ఉదాహరణ నేను చెప్తున్నా. ఇప్పుడు నేను స్త్రీలోని స్త్రీలోని అని అంటున్నారు. ఇవన్నీ కోర్టు ముందు కానీ సమాజం ముందు కానీ నిలబడే ఆరోపణలు కాదు. ఓకే, ఎందుకో ఇప్పుడు నేను చెప్తున్నా, వీళ్ళు ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నారు అనే సంగతి ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎ గే, కరెక్ట్, మగోడే. ఓకే, ఎందుకంటే నాకు పెళ్ళయింది, చక్కని కొడుకును దేవుడిచ్చాడు, చక్కని కూతురునిచ్చాడు. సరే వైఫ్ నేను కొంత డిస్టర్బ్ అయినా పిల్లలు అయితే బాగున్నారు, వాళ్ళు మంచిగా చదువుకున్నారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సో దట్ షోస్ దట్ ఐఎమ్ ఎ నార్మల్ మేల్, హెల్దీ మేల్ పర్సన్. ఓకే, మరి అలాంటి పరిస్థితుల్లో నాకు కొంతకాలం కిందట ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయిన తర్వాత నేను ఆరోగ్యంగా మంచిగా ఉన్న దినాలలోనే, ఆరోగ్యంగా ఒక నార్మల్ మేల్ పర్సన్గా ఉన్న దినాలలోనే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న ఈ స్త్రీ నా వెంటబడ్డది. ఈ విషయము అప్పుడు అబ్బుల్ గారు సాక్ష్యం ఇచ్చారు, నా కూతురు సాక్ష్యం ఇచ్చింది కృష్ణవేడమ్మ, తర్వాత ఎలీషా పాస్టర్ సాక్ష్యం ఇచ్చాడు. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు బాబు, వాక్యం చెప్పి అలసిపోయి ఉన్నాను, నిద్రపోతాను నేను, ఫలానా టైం దాకా లేకపోదని లాడ్జ్ గదిలో పోయి నిద్రపోతే ఈమె వచ్చి పప్పాను అప్పాను అర్జెంటుగా నేను చూడాలి, ఇప్పుడు నేను గదిలోకి వెళ్ళాలి, గదిలోకి వెళ్ళాలి, తలుపు తీయండి, తీయండి అనండి అని అంటే వద్దమ్మా, ఆయన డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు రానివద్దని చెప్పాను. లేదు, నువ్వు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని అప్పుల గారిని విసిగిస్తే ఆయన కసిరి ఇంకెక్కువ మాట్లాడితే చీపురు కట్ట తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి బెదిరించాడు. సరే ఆ తర్వాత కూడా నేను ఆమెను ఆమె మెసేజెస్కు రిప్లై ఇవ్వకుండా, పట్టించుకోకుండా, ఆమె సజెషన్స్కు ఆమె ప్రపోజల్స్కు ఒప్పుకోకుండా ఉన్నందుకు
అప్ప నాతో మాట్లాడడం లేదు, నేను ఇంకా ఇక్కడ ఉండను, హైదరాబాద్ వెళ్ళిపోతాను అని ఎలీషాకు చెప్పింది, చెప్పి వచ్చిందని ఎలీషా మొన్న సాక్ష్యం చెప్పాడు. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దగ్గరలో ఉంటే నేను ఊరికి ఇంటికి పోయి చేస్తానేమో అని అనుకున్నదో ఏమో. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి నేను పోలేదు. కనీసం విశ్వాసులు దర్శించినట్ట అట్లా కూడా నేను వెళ్ళలేదు. ఆమె ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇక ఇప్పుడు ఈ వీళ్ళు మతోన్మాద బ్యాచ్, ఆమెదో ఆమె కొడుకు ఆమె కూతురు అల్లుడు, కూతురు అల్లుడు వాళ్ళ మధ్యలో ఆమె వచ్చి పాడుకుంటే వద్దమ్మ ఇది తప్పని చెప్పినందుకు నా మీద పగ పెట్టుకో, నన్నే తప్పంటావా అని మూర్ఖంగా ఆలోచించి నా మీద పగ పెట్టుకొని నా శత్రువులతో పోయి కలిసింది. అదంతా అయింది. వాళ్ళు ఏమో ఈమె దొరికింది కదా మనం వాడుకుందాము నాకు విరోధంగా అని అనుకున్నారు. ఈ అంతా జరుగుతుండగా దేవుడు ఎంత అద్భుతకరుడో చూడండి. దేవుని ప్లానింగ్, దేవుని టైమింగ్ ఎంత అద్భుతం అంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని బైబిల్లో వాగ్దానం ఉంది. ఇప్పుడు నాకు విరోధంగా మతోన్మాదులు రూపించిన ఆయుధము ఈమె. అవును, ఎంత స్టూపిడ్స్ వీళ్ళంటే ఈ లోపల ఈమెను తయారు చేసి ఇట్లా చెప్పు అట్లా చెప్పని అంతా తయారు చేసే లోపల నాకు ప్రాస్టేట్ క్యాన్సర్ కాబట్టి ప్రాస్టేట్ గ్లాండ్ను ట్రిమ్ చేసి తీసేశారు. ప్రాస్టేట్ గ్లాండ్ అంటే డిక్షనరీలో మీరు చూస్తే దాని పేరు వీర్య గ్రంథి, వీర్యము ఉత్పత్తి అయ్యే గ్రంథి. దానికి వచ్చింది నాకు క్యాన్సర్ కనుక దాన్ని కట్ చేసి ట్రిమ్ చేశారు. అంటే ఇప్పుడు నాకు వీర్య ఉత్పత్తి కాదు, అంటే కామ వాంఛ అనేది నాకు అసలు ఉండదు, ఆడవాళ్ళ మీద కోరిక అనేది ఉండకుండా అయిపోయింది. ఒకవేళ సైంటిఫిక్గా మాట్లాడితే వీర్యం అనేది ఉత్పత్తి అవుతాయి, అది బయటికి వెళ్ళిపోవాలి అనే ఆత్రమే కామాతురత. రిలీజ్ ఆ టెన్షన్ నుంచి రిలీజ్ కావాలనేదే కామవాంఛ. ఇప్పుడు వీర్యగ్రంథినే తొలగించినప్పుడు నేను ఆమెను రా నాతో పడుకో రా నాతో పడుకో అని ఎట్లా పిలుస్తాను? ఇప్పుడు ఫ్రెష్గా కొత్తగా ఇంకొక పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు. ఓకే, ఏంటంటే ఆమె అల్లుడు రా డాడీ దగ్గర మాట్లాడదాం డాడీ దగ్గర మాట్లాడదాం అంటే వాళ్ళ ఆ పెళ్లి విషయం సెట్ అయింది, పెళ్లి నేనే చేసా కనుక మాట్లాడదామని పిలిచారు. దాన్ని ఈమె ఆ ఈ మతోన్మాద కుక్కలు ఉన్నారు కదా వీళ్ళు ఆమెను ప్రేరేపించి మా డాడీ దగ్గర పడుకోవటానికి రమ్మని పిలిచాడు అని నా మీద కేసు పెట్టారు. అయితే పడుకోవడానికి రమ్మని ఎప్పుడు పిలిచాడు? నాకు ప్రాస్టేట్ గ్లాండ్ ఎప్పుడు తీసేశారు? ప్రాస్టేట్ గ్లాండ్ తీసేసిన తర్వాత ఆమె అల్లుడికి చెప్పి మీ అత్తని తెచ్చి నా దగ్గర పడుకోబెట్టని ఎట్లా అంటాను? ఇంత ఘోరంగా మాట్లాడేస్తున్నారు అంటే తెలివి లేదు, అసలు ఇది నిలబడే ఆరోపణ కాదు. ఇప్పుడు ఆడవాళ్ళకు గర్భసంచి క్యాన్సర్ వస్తే గర్భసంచి తీసేస్తారు, హిస్టెరెక్టమీ ఆపరేషన్. ఆ తర్వాత వాళ్ళ గర్భం రాదు కదా, అట్లాగే ఇది కూడా మగవాళ్ళకు దానికి సంబంధించినటువంటి గ్రంథి తీసేశారు. ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు ఆపరేషన్ జరిగి ఎన్ని సంవత్సరాలు? ఆపరేషన్ జరిగి 3 సంవత్సరాలు అయిపోయింది. ఈమె నా వెంటబడబట్టి 6 సంవత్సరాలు అవుతుంది. అంటే అంతకు ముందు ఏమైనా ఈ సంభాషణ జరిగిందా? మరి ఆపరేషన్ జరగకముందు నేను ఆమెను కసి కోపడ్డప్పుడు అప్పుడు ఆపరేషన్ జరగలేదు. ఓకే, నువ్వు నాతో మాట్లాడొద్దు నాతో మెసేజ్ పెట్టొద్దు అని కసిరినప్పుడు నాకు ఆపరేషన్ జరగల. మరి అప్పుడు ఏమైనా మీరు అన్నట్టుగా వాళ్ళ దగ్గర రుజువులు ఏమన్నా ఏమి ఉంటే తీసుకురమ్మని చెప్తున్నాం కదా. ఓకే, మరి ఇంత సంభాషణ జరుగుతున్నప్పుడు సార్, అంటే కింద కొందరు కామెంట్ చేస్తున్నారు ఏమంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటేనే కదా ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది, లేదా ఒకరికొకరు మెసేజ్ పంపించుకుంటేనే కదా చాటింగ్ అనేది జరుగుతుంది. మరి ఇలా ఇష్టం లేనప్పుడు అలా ఆమె కామెంట్స్ పెట్టినప్పుడు ఓఫిర్ గారు దాన్ని బ్లాక్ చేయొచ్చు కదా అని పెడుతున్నా. నన్ను విమర్శించే ప్రతి ఒక్కరు కూడా ఫూలిష్గానే మాట్లాడతాను అనేది ఇది ఇంకో నిరూపణ. మా అమ్మాయి కృష్ణవేణమ్మ లాస్ట్ ఎపిసోడ్ ఏం చెప్పింది,
నేను నాన్న ఫోన్ చూశాను, ఆమె నుంచి రోజు 100 ఫోన్లు 100 మెసేజ్లు వస్తుంటే ఒక్క మెసేజ్ కూడా నాన్న నుంచి రిప్లై లేదు నేను చూశానని చెప్పింది. మరిగా చాటింగ్ చేసుకోవడం అంటే అర్థమేంటి? వన్ సైడెడ్గా పోస్తేనే చాటింగ్ చేయడం, మరి నేను రిప్లై లేదు అనే సంగతి ఆమెనే చెప్తుంది. డాడీ నాతో మాట్లాడడం లేదన్నాడని ఎలీషా చెప్పాడు, అప్ప నాతో మాట్లాడడం లేదు నేను ఇక్కడ ఉండను అని చెప్పి. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు నేను ఇక్కడ ఉండనని ఎందుకన్నది? నేను ఆమె నంబర్ బ్లాక్ చేసినందుకే. ఓకే, అంటే ఆల్రెడీ బ్లాక్ చేశారు. చేసినందుకే మరి మాట్లాడతలేడని వచ్చింది కదా హైదరాబాద్. ఓకే, అంటే మీరు సేవా పరిచయలు లాడ్జ్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా నేను వెళ్ళి డైరెక్ట్గా కలవాలన్నది అందుకేనా? అంటే నంబర్ బ్లాక్ చేసినందుకేనా? అంతకంటే ముందు, తర్వాత ఏమి వ్యవహారం బాగలేదని చెప్పేసి నేను నంబర్ బ్లాక్ చేశాను. నంబర్ బ్లాక్ చేస్తే మళ్ళీ ఎలీషాకి చెప్పి ఇంకోటి చెప్పి ఏడ్చి తోడ్చి, సారీ అప్ప నేను అట్లా మాట్లాడను, నన్ను క్షమించు, అది అంటే బుడిబుడి చెప్పలేదు. సరే జాగ్రత్త, ఇంకోసారి జాగ్రత్త మాట్లాడి, ఇట్లా అపవిత్రమైన సంభాషణ వద్దని మళ్ళీ ఓపెన్ చేశాను. ఎందుకంటే సంఘ సభ్యురాలే కనుక కొన్నాళ్ళు మర్యాద కూడా మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంది. అయితే అప్పుడు నాకు డౌట్ వచ్చింది, నేను నా నుంచి నేను ఏం పెట్టకుండా జాగ్రత్తగా ఉన్నా, నాకు ఒక డౌట్ వచ్చింది, ఈమె ఇంత ఎందుకు వెంటబడుతుంది? నన్ను గురించి నా అభిప్రాయం ఏంటంటే నేను పెద్ద అందగాడిని కాదు. ఓకే, ఎందుకంటే 6 అడుగుల ఎత్తులేను, 5'4" నా హైటు, నా ఫేస్ కానీ నా వ్యవహారం కానీ అంత అందగాడిని అయితే నేను కాదని నాకు బాగా తెలుసు, యథార్థంగా చెప్తున్నా. మరి ఎవరైనా కొంచెం అటువంటి బలహీనతున్న ఆడవాళ్ళు వెంటపడాలంటే సమాజంలో అందగాళ్ళు వెంటపడతారు, కానీ నాలాంటి వాడు వెంట ఎందుకు పడతారు? ఈమె నేను కసిరి కొడుతున్నా చీ కొడుతున్నా వెంటపడుతుందంటే ఈమె మతోన్మాదులు క్రీస్తు విరోధులు తయారు చేసి పంపిన ఒక అస్త్రమా ఏంటో నాకు డౌట్ వచ్చింది. ఓకే, డౌట్ వచ్చి నేనేమి పెట్టకుండా ఆమె ఎంతవరకు దారి తీస్తుందో చూశాను నేను. ఓకే, చూసి చూసి మరీ టూ మచ్ అయిపోతుంటే అప్పుడు బ్లాక్ చేశాను. బ్లాక్ చేస్తేనే హైదరాబాద్కి వచ్చి పడ్డది, వచ్చి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఒక్క మెసేజ్ అయితే పెట్టారు కదా, అంటే చాలాసార్లు పెట్టలేదు, ఒకసారి అయితే ఆమె ఐ లవ్ యూ పాప, ఐ లవ్ యూ పాప అంటే సేమ్ టు యూ లేదా ఐ లవ్ యూ అని ఒక్క మెసేజ్ పెట్టినా మీరే చెప్పి. ఎందుకంటే నేను డాడీ అంటుంది కదా ఆమె. అది ఏ సందర్భంలో పెట్టాల్సి వచ్చింది మీరు? ఏముంది, ఆమె ఇప్పుడు ఇంతకుముందు ఆమె శాంతి చెప్పింది చూడు, నన్ను సత్యంలోకి నడిపించింది ఈమె. ఆమె ఏం చెప్తుందంటే మీ గ్రంథాలు చదివాను, అద్భుతమైన ప్రత్యక్షతలు అని అందరికీ కూడా చెప్పి చాలా మందిని మన ఫెలోషిప్లోకి ఈమె తెచ్చింది. ఓకే, ఆ సందర్భంగా మీ దేవుని నోరు అప్ప, మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీరు లేకుంటే మేము ఏమైపోదామో చీకట్లో ఉందము అని అటువంటి డైలాగులు కొట్టినప్పుడు ఐ రియలీ లవ్ యూ పాప, యు ఆర్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ అంటే ఐ టు లవ్ యూ బేటీ అని పెట్టినాం. అంటే ఇది బిగినింగ్లో ఉన్నటువంటి చాటింగ్. ఏది తర్వాత మధ్యలో కూడా మారు మనసు పొందుతుంది, మళ్ళీ తిరగబడుతూ ఉంటుంది ఆమె. ఓహోహో, అట్లా అది. ఓకే, అంతేగాని ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ, నిన్ను నేను అనుభవించాలి. ఇప్పుడు ఒక మాట ఆడవాళ్ళని నేను అవమానించే విధంగా నేను మాట్లాడాను, అది నా సంస్కారం కాదు, కానీ 2 సంగతులు అంట నేను. నేను ఆడవాళ్ళ న్యూడ్ పిక్చర్స్ అడిగినానన్న ప్రతి ఒక్కడు తలకాయలో గుజ్జు లేని ఏక నంబర్ స్టూపిడ్ వాడు ఎనీబడి. ఎందుకంటే ఇవాళ ఎవ్రీబడి నోస్, ఏది చూడాలనుకున్నా ఇంటర్నెట్లో భయంకరంగా పార్నోగ్రాఫిక్ వీడియోస్ పిక్చర్స్ ఇంటర్నెట్ నిండా ఉన్నాయి. నేను విశ్వ చరిత్ర రాసిన మేధావిని, నా బుక్ నేనే టైప్ చేసుకొని కొట్టుకున్న మేధావి, నేను ఏది చూడాలనుకున్నా ఫ్రీగా నాకు అందుబాటులో ఉన్నప్పుడు ఈమెనెందుకు వెంటబడతా? పెద్ద భూలోక రంభన ఈమె. అమ్మమ్మ వయసు ముసల్ది, కూతురు పెళ్ళ, అమ్మమ్మ వయసు అయితే ఆమె ముసల్దాని అంటే ఎందుకు పెడతా? వెన్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది ఇంటర్నెట్, ఏమన్నా అర్థం ఉందా? నువ్వు నాకు అన్నం పెట్టినావు ప్లేట్లో, అది తినకుండా ఇల్లులు తిరిగి బిచ్చం పెట్టి అన్నం అన్నం అని అడుక్కుంటే వాడు స్టూపిడే కదా. నేను అటువంటి ఉన్నాను, నేను నాకు ఆ బలహీనత లేదు. ఉన్నా సరే ఎవడు నన్ను ఏమనడానికి వీలు లేకుండా ఫ్రీగా నాకు అవైలబుల్గా ఎక్కడ పడితే అక్కడ ఉన్నప్పుడు ఏమెందుకు వెంటబడతాను నేను? అవును,
అర్థం లేదు ఆరోపణ. ఈ రేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆలోచించాలి విషయం, ఆలోచించాల. వాళ్ళకి తెలుసు ఇదంతా అబద్ధం అనే సంగతి వాళ్ళకే తెలుసు. అయితే హైందవ క్రైస్తవం విషయంలో వాళ్ళు నాతో వాదించి గెలవలేకపోయినందుకు ఆ పగ తీర్చుకోవాలని ఈ పనికి మాలిన వ్యవహారం ఉపయోగించి ఓకే. ఇంకెట్లా కూడా వాళ్ళు పగ తీర్చుకోలేరు, నాతో వాదం గెలవలేరు. వేదాల్లో ఉన్నటువంటి దేవునికి యేసు పోలికలు లేవు, యేసుకు వేదాల్లో ఉన్నటువంటి వర్ణన అన్వయించకూడదని వాళ్ళు నిరూపించలేరు. కాబట్టి ఎలాగ నన్ను శిక్షించి బాధ పెట్టి పగ తీర్చుకోవాలి ఎట్లా అంటే ఇటువంటి పనికి మాలిన ఆరోపణలు చేయాలి. ఓకే, కనుక నాకు అట్లాంటిది చూడాలి అనే ఆశ నాకు లేదు. ఒకవేళ ఉన్నా సరే ఇంకో మూడో కంటోనికి తెలియకుండా చూసే గుట్టుగా చూసే అవకాశం ఉన్నప్పుడు ఏమెందుకు వెంటబడితే అందులో ఇంకా గొప్ప భూలోక రంభన అందరికంటే ఇంటర్నెట్లో కంటే అందంగా ఉండదా? నేను వెంటబడితే ఆమె క్షమించు పాప, క్షమించు అప్ప అని చెప్పి ఎందుకు బతిమాలింది? తప్ప ఆమెలో ఉన్నందుకు కదా నేను గద్దించినందుకు క్షమించు క్షమించు క్షమించాలి అని, నీ కోపం భరించలేనని అంద. కాబట్టి ఫస్ట్ థింగ్, మీరు ఇట్లా పిక్చర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం ఏంటి అన్నాడు కూడా ఒకడు విధవ. ఎక్స్చేంజ్ ఏమైంది? నేను పంపాను, నేను పంపాను. ఏమన్నా ఆమెనే పంపుతున్నది, అది నాకే కాదు ఇతర సేవకులు కూడా పంపింది. వాళ్ళు ఇంతటితో నోరు మూసుకొని ఉంటే వాళ్ళకి మంచిది, లేకుంటే ఎవరెవరికి పంపిందో ఏమేమి పంపిందో మొత్తం చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇంకా ఆమెకే ఇంకా సిగ్గుపోతుంది. ఓకే, కాసారి ఇప్పుడు ఇంత మీ మీద ప్రాపగాండా చేసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో దాదాపుగా అందరికి ప్రాపగాండా చేసిన తర్వాత ఇంకెందుకు దాచాలి ఆమెను? ఎవరు ఆమెనా? అది నాకు ఆ వీక్నెస్ ఏంటంటే ఆడజాతి అంటే ఇప్పటికీ నా హృదయంలో ఎప్పుడు ఒక పాదాభివందనం ఉంటుంది అయ్యా. అది మా అమ్మ మహాతల్లి ఆమె నా మీద వేసినటువంటి ఇంపాక్ట్ అది. ఇప్పుడు ఒక స్త్రీని అవమానిస్తే స్త్రీ జాతిని కూడా అవమానించినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో వద్దులే, ఎందుకు ఇంకా చాలే, ఇప్పుడు సిగ్గుపోయిన దాకా సిగమూగినట్టు. ఆమె ఏదంతా చేసినందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది, లేకుంటే మౌనంగా ఉంటే నేను ఎందుకు చెప్తా? ఎప్పుడు చెప్పలేదు కదా. ఓకే ఓకే, కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ మేము చాటింగ్లు చేసుకున్నామని అనే మాట తప్పు, నా నుంచి ఏం లేదు. ఓకే, ఆమె నుంచి వచ్చినప్పుడు కూడా ఎందుకు నేను బ్లాక్ చేయలేదంటే ఒకసారి బ్లాక్ చేసినందుకే ఆమె బాధపడ్డదని ఎలిషా చెప్పాడు, అబ్బుల్ గారు చెప్పాడు. ఓకే, ఇంకో సంగతి ఏంటంటే మరి మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసినామంటే ఎందుకు అని అంటే వేరే దగ్గర నుంచి వేరే ఫోన్ నుంచి మాట్లాడి బతిమాలింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఓకే ఈమె ఒకవేళ మతోన్మాదులు నా మీద ప్రయోగిస్తున్న అస్త్రమా, చూద్దాం ఎక్కడికి దారి తీస్తుందో అని నేను నా వైపు నుంచి పోకుండా జాగ్రత్తగా ఉండి చూశాను. ఒకవేళ నా అనుమానం నిజమని ఇప్పుడు తేలుతుంది. ఓకే ఓకే, ఈమె ఈ ప్లాన్తోనే మొదటి నుంచి వెంటబడ్డదేమో. అవును అవును, ఇప్పుడు ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మిమ్ములను ఇట్లాంటి తప్పు చేసిన వారుగా రుజువు చేయడమే అనేది కాకుండా ఏసే దేవుడు కాదని కూడా అంటుంది కూడా కదా ఆమె. మరి ప్రారంభంలో యేసు వల్లనే నేను ఇప్పుడు శాంతిగా సమాధానంగా ఉన్న, దేవుడు నాకు గొప్ప మేలు చేసిండని చెప్పినటువంటి సాక్ష్యము అది కూడా కాదు అని చెప్తుందామె చెప్తుందామె. కాబట్టి ఈమె మొట్టమొదటి నుంచి ముసుగులో ఉన్నటువంటి ఒక మతద్వేషి మతోన్మాది. ఓకే, ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ వర్కరని అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే, అంటే ఇప్పుడు బట్టబయాలైపోయింది, ఇప్పుడు నిరూపణ అవుతుంది, అట్లీస్ట్ ఇట్లా అనుమానించాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు మాకు. ఓకే ఓకే, ఇప్పుడు దీనికి ఎండ్ కార్డ్ పడ్డట్టేనా మీ వైపు నుండి? ఎండ్ కార్డ్ పడుతుంది, ఇంకా ఇంకా వాళ్ళు ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేము ఒకటి భౌతికంగా శారీరకంగా ఫిజికల్గా అటాక్ చేయడం అనేది మేము ఎప్పటికీ చెయ్యము. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు ఉన్నప్పుడు రాజ్యాంగేతర పద్ధతులు మనం అవలంబించొద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. వీళ్ళు చేసేవన్నీ చట్టవిరుద్ధమైన పనులు, కాబట్టి చట్టం ద్వారానే చర్య తీసుకుంటాం తప్ప వాళ్ళ మీద వాళ్ళని కొట్టే కంటే ఒక పందిని కొడితే మంచిది. వీళ్ళు వాళ్ళని కొడితే నా చేయి మురికేద్దాం అనుకుంటారు. నాకు 5 లక్షల మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు ఒక మాట అని మీరు వాళ్ళు ఆడుకుంటున్నారు వీడియో, నన్ను నాన్నగారు అని అభిమానించేటోళ్ళు, నేను వాళ్లకు చదివించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు లైఫ్ ఇచ్చి ఉద్యోగాలు పెట్టించి బిజినెస్ పెట్టించి
వాళ్ళు అప్పులుంటే తీర్చి సార్, వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చాను, వాళ్ళకు నేను దేవుడు తర్వాత భూమి మీద మాకు చిన్న దేవుడు అన్నంత అభిమానం ఉన్నది సార్. అంత ప్రేమించేటోళ్ళు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్ మీద ఈ కామలీలలు స్త్రీలోలుడు అనే పనికి మళ్ళీ అబద్ధపు ఇంపాసిబుల్ అయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకు బాధ కాదా మరి? మరి బాధపడ్డప్పుడు ఎవడెట్లా రియాక్ట్ అవుతారో నేను ఎట్లా చెప్పగలను? మీరు ఆపుతున్నారు కూడా? ఆపుతున్నా. మీరు ఎవరు మీరు కామెంట్స్ పెట్టకండి, రెస్పాండ్ కామెంట్స్ పెట్టొద్దు, ఏం చేయొద్దు, చట్టమే చూసుకుంటుందని ఆపుతున్నా నేను. అవును, ఎవడైనా ఒకటి ఆవేశపరుడు ఉంటే వాడిని ఎట్లా కంట్రోల్ చేస్తాను? నాకు తెలుసా, ఇప్పుడు ఒకరిద్దరిని అయితే ఆపుతాం. అవును, లక్షల మందిని పోయి అందరిని ఎక్కడ ఆపుతాను నేను? అది నేను అన్నమాట. నా మీద అభిమానము ప్రేమతో మనసు గాయపడి మా నాన్నగారు ఏమి తప్పు చేయకుండా ఆ వాళ్ళే వెంటబడి అసలు నిరాధారమైన ఆరోపణలు. నా వయసు ఇప్పుడు 66 నడుస్తుంది సార్. ఈ వయసులో మామూలుగానే మనకు ఆ వాంఛ ఉండదు. తర్వాత వీర్య గ్రంథినే ట్రిమ్ చేసిన తర్వాత ఇంకా అసలు డిజైరే ఉండదు. ఆర్గన్స్ ఉంటాయి అంతే, దాని మీద మైండ్ పోదన్నమాట. అలాంటి ఆరోగ్య స్థితి, అలాంటి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఈ దశలో నా దగ్గర పండుకుందు రమ్మని పిలిచాడు అని ఆమె కొత్తగా ఆమె కంప్లైంట్ పెట్టింది. నేను ఎట్లా ఆమెను పడుకుంటే ఏంది ఏంది అసలు? ఆమె కంటే నా పక్కన పందిని పడుకోబెట్టుకుంటే మంచిది. స్టూపిడ్ లేడీ, ఆమెను ఎందుకు నేను పిలుస్తాను? అమ్మమ్మ ముసలిదాన్ని ఏమంత అందగత్త అనుకుంటుందా? యవనంలో ఉంది అనుకుంటుందా? ఏమనుకుంటా? కాబట్టి ఇట్లాంటి పనికి మాల పనులు చేసిన తర్వాత నా ఆత్మీయ బిడ్డలు శిష్యులు ఎంతమంది గాయపడ్డారు. వాడు ఎవడింత ఆవేశపరుడు, వాడేమన్నా ఒకవేళ లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు, తిట్టొచ్చు, ఏమైనా ఎవరి యాక్షన్స్ నేను ఎట్లా చెప్పగలను? లక్షల మంది గుండెల్లో దేవుని తర్వాత స్థానంలో ఉన్న ఒక ప్రజానాయకుడిని మీరు ఇట్లా అనవసరంగా కెలికారు. మరి సమాజం అంతా నా కంట్రోల్లో ఉందా? చెప్తాం వద్దు బేట, మనం దేవుని బిడ్డలము, కొట్టడం తిట్టడం ఏసయ్య మనకు పర్మిషన్ ఇవ్వలేదు అని అంటాం. కానీ అందులో కొంతమంది అందరూ అపొస్తలుడైన పౌలు అందరూ అంత యోగి పొంగవులు కాదు కదా, ఆవేశపరులు ఉంటారు కదా యవనస్తులు. అవును, అది నేను అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు యోసేపు మీద కూడా పోతీఫర్ భార్య ఇలాంటి ఒక నింద వేసింది, ఆయన శిక్ష కూడా అనుభవించండు. అవును కదా. అయితే శిక్ష అనుభవించిన తర్వాత ఆయన మళ్ళీ ఒక గవర్నర్ అయ్యిండు, ఒక గొప్ప అధికారం అధికారం. ఇప్పుడు ఈ సమయంలో మీ మీద ఇలాంటి నిందలు రావడం, ఈ వయస్సులో దీన్ని మీరు ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు, మీరు ఫోన్లేను అంటే సైలెంట్ ఊరుకోకుండా, అంటే ఇది మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అది ఎప్పటికీ రుజువు కాదు అర్థమైపోయి. అంటే చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, ఓపిర్ గారు ఆయన ముఖములో కావచ్చు, ఆయన మాటలో కావచ్చు, ఏమాత్రం అస్పష్టత లేదు, ఆయన ముఖంలో ఒకవేళ తప్పు చేసిన వాడైతే ఆయన ముఖం అలా ఉండదు కదా అని కామెంట్ చేస్తారు. వాళ్ళేమో ఆమె ముఖం బ్లర్ చేసి పెడతారు. నాకు వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడినా ఫేస్ బ్లర్ చేసి పెడతారు, నేనేమో బాజాప్తగా మాట్లాడతాను. దట్ షోస్ హూ ఇస్ ఆనెస్ట్. చాలా మంది అంటే చూస్తూ ఉన్నారు, యథార్థవంతులు ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు ఇలా ఒకటి కాకపోతే ఒకటి, అంటే ఈ వీడియో ఈమె రాకముందు, అంటే ఈమెను ఎప్పటి నుంచి ప్రయోగిస్తున్నారో ఏమో దేవుని తెలుసు, ఇప్పుడు పట్టబయలైంది. అవును, అయితే ఇంతకంటే ముందు ఇంకెంతమందిని తయారు చేసినరో, ఎన్ని విధాల కుట్రలు పన్నినరో, ఇదంతా కారణం ఏంటి? ఎంతో మంది పాస్టర్లు ఉండగా ఓఫిర్ గారి మీదనే ఇలాంటి ఒక దాడులు ఎందుకు జరుగుతున్నాయి? హైందవ క్రైస్తవం గ్రంథము నేను రాయడం, ఆ విషయంలో వీళ్ళు నన్ను ఏదో అవమానించాలని ప్లాన్ వేసి కోట్లు ఖర్చు పెట్టి TV5 స్టూడియోలో కూర్చోబెడితే వాళ్ళు అనుకున్నది నెరవేరలేదు. ఓకే, అంటే TV5లోనే మిమ్మల్ని అందరి ముందు అవమానించాలని అంత పెద్ద లైవ్ ప్రోగ్రామ్ పెడితే అది వాళ్ళకి చేత కాలేదు. అది వాళ్ళ మీద పడ్డది, వాళ్ళ మీద పడ్డది. చిన్నజేరు స్వామి గారే వాళ్ళకి చెప్పాడు, ఆయన సామాన్యుడు కాదురా బాబు, జాగ్రత్త ఆయనతో ఎలా డీల్ చేస్తారో, మనందరినీ శుభ్రంగా ఇరికించేశాడు, ఇప్పుడు మనం ఆయనతో గెలవడం కష్టం అని చెప్పి చిన్నజేరు స్వామి గారే వాళ్ళకే చెప్పాడు స్టూడియోలో. తర్వాత చిన్నజేరు స్వామి గారు ఎవరి మతం వాళ్ళే చెప్పుకోవాలి, ఎవరి మతం వాళ్ళు చెప్పుకోవాలి, ఇంకోరు మత గ్రంథాలు ముట్టుకోకూడదు అని అంటే, మీరు స్వామి వివేకానందతోనే విభేదిస్తున్నారు. స్వామి బైబిల్ని గుర్చి, ఖురాన్ గుర్చి స్వామీజీ మాట్లాడారు, మీరు స్వామి వివేకానందతో విభేదిస్తున్నారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్,
ఐ డిసగ్రీ విత్ యూ అని అంటే ఆయన ఏం మాట్లాడకుండా మౌనం దాల్చాడు. ఇంకోటి ఈ వేదములలో ఉన్నటువంటి శబ్దం హి ప్రజాపతి, సత్యం హి ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి, యజ్ఞ ప్రజాపతి, ఇలాగున ఉన్నటువంటి 39 విశేషణాలు బిరుదులు యేసును గురించి బైబిల్లో కూడా చెప్పబడ్డాయి, దగ్గరి పోలికలు ఉన్నాయి అనే సంగతి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ 39 పోలికలు మీరు చెప్పుకున్న 33 కోట్ల దేవతలు ఎవరికైనా ఉన్నట్టు మీరు చెప్పగలరా? అంటే మేము చెప్పలేమన్నారు వాళ్ళందరూ. అవును, అంతమంది 9 మంది కూడా ఏం చెప్పలేదు, 9 మందికి మేము చెప్పలేమన్నారు. మీరు చెప్పలేనప్పుడు ఆ పోలికలు యేసులో కనబడుతున్నప్పుడు మేము ఎందుకు అనుకో, యేసును గురించిన ప్రస్తావన ఎందుకు అనుకోకూడదు అంటే వాళ్ళకి ఆన్సర్ లేదు. ఏం చెప్పలేదు దాన్ని, అక్కడ వాళ్ళు గాయపడి అరే ఇతను అవమానిద్దామని మనము ప్రయత్నం చేసి కోట్లు ఖర్చు పెడితే మనకి అవమానమైంది, మేము దొవ్వుకున్న గొయ్యిలో మేము పడ్డట్టే, మళ్ళీ ఆ చర్చకు రమ్మని అంటే జడ్జీలు న్యాయమూర్తులు ఉండి మేము రామి ఇట్లాంటి వాటికి అని చెప్పి వాళ్ళు మానేశారు. ఇంకా ఎక్కడోళ్ళక్కడ గప్చూప అయిపోయారు. అలా ఓఫీర్ గారు ఓడిపోయారని ప్రచారం చేస్తారు కదా సార్, అంటారు అట్లే అంటారు వాళ్ళు. ఇప్పుడు ఓఫీర్ గారు ఓడిపోవడం ఏంది, మొన్న కల్వరి మన సతీష్ కుమార్ కల్వరి ఆ సంఘం ముందు మన ఆఫీస్ మేనేజర్ లక్ష్మణ్ మన బుక్ స్టాల్ పెట్టాడు, అందులో ఒక ఆయన వచ్చి హైందవ క్రైస్తవం బుక్ చూసి అబోయ్ ఈ మహానుభావుడి గ్రంథాలు ఇవి, ఈ రచయిత బుక్ స్టాల్ ఇది అని చెప్పి తీసుకొని కళ్ళకెద్దుకొని, నేను ఒక గుడిలో అర్చకుణ్ణి పురోహితుండండి, నేను ఈ గ్రంథం చదివే యేసు ప్రభువుని తెలుసుకొని బాప్తిస్మ పొందాను, ఇప్పుడు ఈ కల్వరి చర్చకు వస్తున్నానని ఆయన బ్రాహ్మణుడట అర్చకుడట ఆయన చెప్పారు. అటువంటి వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి చెప్పిస్తాను నేను మరి. ఓకే, ఒట్టి మాటలు కాదు, ఏ ఆలయంలో ఎక్కడ వీళ్ళు అర్చకులు ఎలాగే హైందవ క్రైస్తవును చదివి వాళ్ళు రక్షణ పొందారు అనేది, స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు చెప్పిస్తాం. మరి ఓఫీర్ గారు ఓడిపోయింది ఎక్కడ? నా గ్రంథము అనేక మందిని కన్విన్స్ చేయగలుగుతున్నప్పుడు నువ్వు విద్వేషపూరితంగా వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మతోన్మాద బ్యాచ్ ఓడిపోయాడు ఓడిపోయాడు ఏం ఓడిపోయాడు, నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదు, నేను ఓడిపోయాను నువ్వు ఓడిపోయావా? ఇట్లాగే నేను నాకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినాక స్త్రీలోలుడు అని చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. వీళ్ళన్నీ అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. మన హిట్లర్ యొక్క ప్రచార కార్యదర్శి లాగా గోబెల్స్ లాగా అబద్ధాలే చెప్పు అబద్ధాలే చెప్పు చెప్తాను చెప్పు, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా విన్నా వినకపోయినా అబద్ధాలు చెప్పు, ఒకనాడికి నిజమైంది ఒక అబద్ధం కోటిసార్లు చెప్తే అది నిజమైంది నిజమని నమ్ముతారు నమ్ముతారు. అట్లాగే వీళ్ళు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరిది కూడా ఆ గోబెల్స్ తరహానే. ఓకే సార్, ఇప్పుడు ఆమె సరే ఓఫీర్ గారు అంటే కొంతమంది క్రైస్తవులకు నిజంగానే ఇష్టం లేదేమో సార్ ఈ మతోన్మాదుల్లాగా, ఆమె యేసుప్రభు దేవుడే కాదు ప్రతి చర్చలో ఇదే జరుగుతుంది ప్రతి పాస్టర్ రిటర్న్ చేస్తాడు అని చెప్పిన వీడియోను కూడా కొంతమంది పాస్టర్లు షేర్ చేశారట. నేను చెప్తున్నా కదా, క్రైస్తవులు షేర్ చేశారట దీన్ని. నేను లాస్ట్ టైం చెప్పా కదా, మరి మీరు వెంటనే ఎందుకు ఖండించలేదు అని అంటే, క్రైస్తవులలో కూడా ఎంతమంది స్టూపిడ్స్ ఉన్నారో బయటపడాలని నేను కొంచెం లేట్ చేశాను అన్నాను కదా. క్రైస్తవులందరూ కూడా ఏం పర్ఫెక్ట్ కాదు, వాళ్ళు కూడా సరైన న్యాయమైన ఆలోచన లేకుండా న్యాయమైన తీర్పు తీర్చకుండా ఉన్నవాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు సార్. సరైన తీర్పు తీర్చకుండా అన్యాయంగా మాట్లాడే పాస్టర్లు గీస్టర్లు బయటపడాలని నేను కొంచెం సైలెంట్గా ఉన్నాను, ఎందుకంటే నేను ఎట్లాగే ఏం చేసింది లేదు, నాకు వచ్చిన ఉప్పైన ఉపద్రవం ఏం లేదు. ఒకరోజు సైలెంట్గా ఉండి ఒక వారం సైలెంట్గా ఉంటే నాకు కొంపే మునిగిపోదు. కానీ మతాలతో సంబంధం లేకుండా అన్ని ధర్మాలలో న్యాయంగా ఆలోచించే వాళ్ళు ఎవరు, న్యాయ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఎక్స్పోజ్ అవుతారు. అందుకొరకు కొంచెం ఆగా నేను, క్రైస్తవులు కూడా కొంతమంది ఎక్స్పోజ్ అయ్యారు. ఓకే సార్, ఇప్పుడు ఇంత ద్వేషము ఇదంతా కుట్రపూరితంగా చేయడానికి గల మూల కారణం మీరే హైందవ క్రైస్తవం గ్రంథం రాసినందువల్ల వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పారు సార్. ఇప్పుడు అందరూ యేసుప్రభు దేవుడు అని బైబిల్లో ఉన్నది చెప్పుకోకుండా మీరెందుకు సరి ఒక హైందవ క్రైస్తవుని గ్రంథం రాసి ఇందులో ఇరుక్కొని ఇట్లా కొంతమంది చేత ఇలా అనిపించుకోవడం ఎందుకు, మీరు కూడా ఎత్తుకోకపోతే అయిపోతుంది కదా. ఎందుకంటే దానికి మంచి ప్రశ్న అడిగారు, దానికి లలిత్ కుమార్ కూడా ఒక థంబ్నైలే పెట్టి దాన్ని అప్లోడ్ చేశారు దీంట్లో యూట్యూబ్లో. మా వేదాలలో మా పురాణాలలో మీ దేవుణ్ణి ఎందుకు వెతుక్కుంటున్నారు అన్న, మీరు చూశారు లేదా? చూశాను సార్.
ఇప్పుడు ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ గ్రంథాలలో వాళ్ళ వేదాలలో మా దేవుణ్ణి వెతుక్కోవడం అనేది అర్థము లేని మాట. దేవుణ్ణి వెతుక్కోవడం ఏంది, ఆల్రెడీ మాకు దొరికిపోయాడు ఆయన. ఓకే, ఆయన మీకు కూడా దొరకాలని మేము ప్రయత్నం చేస్తున్నాం కనుక మేము వెతుక్కోవట్లేదు, మాకు దొరికిపోయాడు, మా గుండెల్లో ఉన్నాడు ఆయన. మరి ఆ గ్రంథాల ప్రస్తావన ఎందుకు, దాని మీద మీకు దృష్టి ఎందుకు, దాన్ని మీరు ఎందుకు ఉటంకించాలి, ఎత్తి చెప్పాలి, ఎందుకు రెఫర్ చేయాలా అని అంటే దానికి చాలా గొప్ప కారణం ఉంది. మొట్టమొదటి మాట, మీరు అంటరానోళ్ళని మేము అనుకోలేదు, మీ గ్రంథాలు అంటరానివని మేము అనుకోలేదు. ఏ మత ధర్మ గ్రంథాలు కానీ, ఆ మతంలోని భక్తులు ఎవరు కానీ ఏవి కానీ మాకేది కూడా అంటరానిది అని మేము అనుకోలేదు. మాది విశాల హృదయం, అందరూ మా వాళ్ళే అనుకుంటా, హిందువులు ముస్లిములు అన్ని కులాల వాళ్ళు ఆదాము హవ్వల పిల్లలే అనేది మా విశాల భావన. మనిషి అయితే ఇలాగే ఆలోచిస్తాడు, ఎందుకంటే ఇంటర్నెట్లో కూడా అప్లోడ్ అయ్యింది, స్వామి వివేకానందుల వారు షికాగో సర్వమత సమ్మేళనంలో చేసిన ప్రసంగం లైవ్ ఒరిజినల్ ఇప్పటికీ ఇంటర్నెట్లో ఉంది. స్వామి వివేకానంద షికాగో స్పీచ్ ఒరిజినల్ అని కొడితే వచ్చేస్తుంది, గూగుల్ సెర్చ్ చేస్తే. ఆయన మొదలు పెట్టాడు, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ద గ్లోబల్ హ్యూమన్ ఫ్యామిలీ, గ్లోబల్ హ్యుమానిటీ, ప్రపంచ మానవ కుటుంబములోని నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళారా అని ఆయన అడ్రస్ మొదలు పెట్టగానే ఆపకుండా 5 నిమిషాలు చప్పట్లు కొట్టారు. భారతదేశం నుండి వచ్చిన ఒక యవనస్తుడు, అప్పుడు బాగా యవనస్తుంది కదా, అని మరణించినప్పుడే యవనస్తుడు, ఇంత గొప్ప విశాల హృదయము దృక్పథం కలిగిన వాడా, ప్రపంచ మానవ కుటుంబంలోని నా సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నాడు ఆయన. మనిషికి పుట్టినోడు ఎవడన్నా అట్లాగే ఆలోచిస్తాడు, నా మతంలో ఉన్న బంధువులు వాళ్ళే నాకు బంధువులు. నేను ఎన్నోసార్లు ప్రసంగం చేసేటప్పుడు ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రభునందు లేకున్నను నాకు అత్యంత ప్రియులారా అని మాట్లాడతాను నేను. అవును, ఐ లవ్ ముస్లిమ్స్, ఐ లవ్ హిందూస్ అండ్ ఐ లవ్ ఏథీస్ ఆల్సో, ఐ లవ్ క్రిస్టియన్స్, ఐ లవ్ బుద్ధిస్, అందరినీ ప్రేమిస్తాం మేము. గనక మాకు ఇప్పుడు వివేకానందుల వారు చూపిన మాదిరి, మరి మీరెందుకు మా గ్రంథాలు ముట్టుకుంటున్నారంటే, మరి బైబిల్ గ్రంథములు ఆది యందు శబ్దం ఉండెను, ఆ శబ్దము దేవుడై ఉండెను అని జాన్ సువార్త మొదటి పద్యపాదము చెప్పుచున్నది. క్రైస్తవులైన మీరు దేనినైతే శబ్దం అని పిలుచున్నారో, హిందువులమైన మేము దానినే ప్రణవమని ఓంకారమని మాయ అని పిలుచుచున్నారు. పరబ్రహ్మతత్వమును మనకెరిగించుటకు ఓంకారమే క్రీస్తు ఆయను అని వివేకానంద వారు ఎందుకు చెప్పాలి మరి? అంటే సరే, ఇప్పుడు వీళ్ళు వివేకానందుల వారి త్రోవలో ఉన్నారనుకోవచ్చా? వీళ్ళను ఉండాలి కదా మరి, వివేకానందుల వారి కంటే గొప్ప హిందువులా వీళ్ళు? కాదు కదా, వివేకానందుడు హిందువు కాదా, రామకృష్ణ పరమహింస పరమహంస గారు హిందువు కాదా, వీళ్ళు వీళ్ళు హింస ఆయన హంస ఆయన హంస. రామకృష్ణ పరమహంస గారు గొప్ప హిందూ, దాదాపు ఒక అవతార పురుషునిలాగా ఆయన ప్రశంసించబడుతున్నాడు కదా. మరి రామకృష్ణుల వారు, తర్వాత వివేకానందుల వారు, పోని మహాత్మా గాంధీ ఆయన హిందువు కాదా? ఆయన మరణించేటప్పుడు హే రామ్ అని మరణించాడు ఆయన. ఆ బుల్లెట్ దెబ్బలు తగిలితే ఆ గాడి పాయింట్ బ్లాంక్ షూట్ చేసినప్పుడు హే రామ్ అని చచ్చిపోయాడు. రామ భక్తుడే కదా, మరి వాళ్ళందరూ హిందువులు కదా. అంటే వాళ్ళు ఏంటంటే మనుషులకు పుట్టిన వాళ్ళు, వాళ్ళు కనుక అట్లా మాట్లాడతారు. జంతువులకు పుట్టిన వాళ్ళు ఏంటంటే ఐక్యత ప్రేమ ఒకరినొకరు గౌరవించుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళకి కలహాలు పెట్టాలి, చీరికలు పెట్టాలి, గొడవలు పెట్టాలి, అందుకొరకు అబద్ధాలైనా మాట్లాడాలి. ఎంత నీచ ప్రవృత్తి మనుషులకు ఉండదు, జంతువులకు కూడా ఉండదు. అటువంటి మనుషులు వీళ్ళు. కనుక మేమెందుకు ఆ పుస్తకాలు ముట్టుకున్నామంటే మాకు ఆ పుస్తకాలంటే కూడా అభిమానం ఉన్నది. సరే, ఇప్పుడు ఆ గ్రంథాలు ఎక్కడైనా క్రైస్తవులు ఈ గ్రంథాలు చదవద్దు, లేదా వాళ్ళ యొక్క ప్రసంగాలలో ప్రస్తావనలో వీటిని మమ్మలను ఎత్తి చూపెట్టద్దు అని గ్రంథాలు ఏమైనా చెప్తున్నాయి? గ్రంథాలు చెప్పడం లేదు, పోనీ ఆ గ్రంథాలు చదవద్దు అని బైబిల్ చెప్పలేదు, మమ్మల్ని చదవద్దు అని అవి చెప్పలేదు,
అసలు వేదాలు హిందువుల కొరకే అని కూడా లేవు. లేదు కదా, లేదు కదా, బైబిల్ ఒక క్రైస్తవుల కొరకే అని కాదు కదా. కాదు కదా, అందరికి మేము పంచిపెట్టు. ఇప్పుడు బైబిల్ అందరూ చదవండారా అని మేము చెప్తున్నాము. మరి మీరు మేము చదివితే మీకు ఎందుకు బాధ? కాబట్టి ఆ ప్రశ్నే అర్థం లేని ప్రశ్న. ఇంకోటి, నేను నాకు గొప్ప కారణం ఉంది ఏంటంటే, బాలభక్తుడు భక్త ప్రహ్లాద, ఆయన తన తండ్రి అయిన హిరణ్యకశిపునితో చెప్పిన మాట పద్యం చాలా పాపులర్ పద్యం ఉన్నది కదా, ఇందుగలడందు సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకిన అందందే గలడు దానవాగ్రని వింటే అని బాలభక్తుడు చెప్పాడని చెప్తారు. గనక ఎందెందు వెతికిన అందందే గలడంటే హిరణ్యకశిపుడు అంటాడు, మరి స్తంభంలో దూపగలవా అంటే వెతికితే ఉంటాడు నాన్న అంటే కొట్టాడు, నరసింహావతారం బయటకు వచ్చింది అనేది పురాణ కథ. నేను అది అర్థం చేసుకున్నా, ఎందెందు వెతికిన అందందే గలడంటే ఈ చెట్లలో, ఈ రాళ్లలో, ఈ గోడల్లో, ఇందులో వస్తువుల్లో ఉంటాడు అని మాత్రమే కాకుండా అందులో కూడా ఉంటాడు, ఈ గోడలో ఉంటాడు, ఈ బల్లలో ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు ఆయన దేవుడు. మరి గోడల్లో, కొండల్లో, రాళ్లల్లో కూడా ఉండే దేవుడు అన్ని మతాల గ్రంథాల్లో ఎందుకు ఉండడు? అది ఇంకా ఎక్కువ రీజనబుల్ కదా. అవును, అందరూ ఆయన సంతానమే, అందరు ఆయన పిల్లలు అయినప్పుడు తన గురించి తాను అందరికి ఎందుకు తెలియపరచుకోడు? ఆయన అన్ని గ్రంథాల్లో ఆయన కూర్చున్న సాక్ష్యము జ్ఞానం ఉండొచ్చు కదా. గనక దేవుడు నిజంగా సర్వాంతర్యామి అయితే గోడల్లో, స్తంభాల్లో, కొండల్లో, గుట్టల్లో, రాళ్లల్లో, చెట్లల్లో ఉండడము మాత్రమే కాదు, అక్కడ కూడా ఉంటాడు. అంతకన్నా ప్రాముఖ్యంగా అన్ని శాస్త్రాలలో ఉంటాడు, అన్ని గ్రంథాల్లో ఉంటాడనే విశాల భావన మాకుండి ఎంతో గౌరవంగా, అభిమానంగా మేము ఆ గ్రంథాలు చదువుతాం. నా ఇంటికి ఎవరైనా వచ్చి చూస్తే నా ర్యాక్ నిండా బైబిళ్ళ కంటే ఎక్కువ చతుర్వేద సంహిత, మహాభాగవతం. ఈ మాట కూడా అంటున్నారు, బైబిల్లో ఏం లేదు, ఆయనకి ఎలాంటి ప్రత్యక్షతలు లేవు, హిందూ గ్రంథాలే అన్ని చదివి దానికి కలిపి చెప్తున్నాడు అంతే తప్ప ఆయనకు ప్రత్యేకంగా. ఎవరన్నారు? ఆమె అంటుంది. ఆమె ఏమనేది అర్థం లేదు. ఆమె చాలా ఘోరమైన పరిస్థితి, దేవుడు ఆమెను భయంకరంగా శిక్షిస్తాడు. ఆమె ఆయన పరిశుద్ధాత్మ లేదు, ఆయన ప్రవక్త గాడు. మరి నువ్వు నాలుగేళ్ళు ఆయన దగ్గర ఎట్లా ఉన్నావంటే అందరికీ ఆయన గురించి ఆ ప్రత్యక్షత రాదు, ఇట్లా అంతా బైబిల్ భాష మాట్లాడుతుంది. అవును, ఆయన దగ్గర పరిశుద్ధాత్మ లేదు అట. ఒక మరి హిందూ స్త్రీ ఆ మాట అంటారా, పరిశుద్ధాత్మ లేకపోయింది నాకు. ఆమె సంగతి వదిలేసి నాకు బైబిల్లో నాకేం తెలియదు అని అంటే, ఈ పనికి మాలిన ఈ కుక్కల ముఠా ఉంది కదా, వాళ్ళు ఆమెతో చెప్పిస్తున్నారు అలాగా. బైబిల్లో నాకు ప్రత్యక్షత లేదని ఆమె సర్టిఫికేట్ నాకెందుకు? మరి 8 ప్రణాళిక గ్రంథాలు ఎలా రాశాను, లక్షల మంది చదివి మేలు పొందారు. కనుక ఆమె సర్టిఫికేట్ నాకెందుకు? అసలు ఆమె భయంకరంగా అందరి ముందు తన పరువు తానే తీసుకుంది. ఆమె మీద మనం జాలిపడమే తప్ప ఆమెను పట్టించుకోవడం కూడా వేస్ట్. ఓకే సార్, ఇప్పుడు బైబిల్ని గాంధీ గారే వాడుకున్నారు కదా. మరే కదా, కొత్త నిబంధన ఎప్పుడు ఆయన దగ్గర ఉండేది? ఎప్పుడు ఉండేది. మరి అహింసను ఇందులో నుంచి ఆయన తీసుకున్నాడు కదా, ఆయన చెప్పాడు కదా. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం, ఆ ప్రసంగంలో నుండే నేను అహింస సిద్ధాంతాన్ని నేను నేర్చుకున్నాను అని చెప్పి ఆయన పబ్లిక్గా చాలాసార్లు చెప్పారు. మరి గాంధీ గారు ఎందుకు యేసు ప్రభుని గురించి మాట్లాడాలి? కాబట్టి సంకుచిత ధోరణి వాళ్ళకు ఉండటము వాళ్ళు తొలగించుకోవాలి. కానీ నేను అన్ని గ్రంథాలను నేను అభిమానంతో చదువుతున్నాను, గౌరవంతో. నేను ఎప్పుడైనా వేదాలను దూషించానా, పురాణాలను దూషించానా? ఆ పనికి మనల్ని చెప్తుంది ఏంటంటే, హిందూ మతాన్ని దూషిస్తాడు, దేవతలను దూషిస్తారు, ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ చూపించగలరా? వాటిని పంచిపెడతాను చెప్పారు మీరు దేశం అంతా. నేను పంచిపెడతాను చెప్పాను, అది వైదిక సత్యము, పౌరాణిక సత్యము. ఆ హిందూ దేవతలు అందరిలోనూ పరమశివుడు చాలా ఆసక్తికరమైనటువంటి వ్యక్తి, యేసుప్రభు పోలిక లాయన్లో ఉన్నాయి, అర్ధనారీశ్వరుడు, హనుమంతుడు, వాయుపుత్రుడు, అగ్నిపుత్రుడు, ఈశ్వర పుత్రుడు, ఇవన్నీ కూడా సంఘానికి సూచన, అన్నీ అన్వయించాను. నేను ఎక్కడ దూషించాను?
దూషించకూడదనేది ముంగమూరు దేవదాసయ్య గారి దగ్గర నేను నేర్చుకున్నానని వేల సార్లు చెప్పాను. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ని కానీ దూషించరాదు, ద్వేషించరాదు అని ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు మహానుభావులు మాకు నేర్పించారు. నేను బహిరంగ సువార్త సభల్లో అటు దేవదాసయ్య గారి ఫోటో, ఇటేమో దయానంద సరస్వతుల వారి ఫోటో వేసుకున్నాము. నేను రాసిన హైందవ క్రైస్తవంలో కూడా కదా, అవును అవును, దయానందుల వారి ఫోటో వేసుకున్నా కదా, అవును. కాబట్టి మా బుక్కులు మీరెందుకని అంటే మీరు వేరే వాళ్ళు అనుకోలేదు బాబు, అందరూ మనం ఒక బంధువులము, ఒకే ఫ్యామిలీ, అన్ని గ్రంథాలు ఒక దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నాయని మీరు నమ్మేది. అది మా విశాల హృదయం, పెద్దలు అలా నేర్పించారు మాకు. సరే, ఇప్పుడు టీవీ ఫైవ్లో కూడా ఒక మాట అన్నారు ఇట్లా మీరు చెప్పినప్పుడు, మరి ఇదే ఇందులోనే దేవుణ్ణి కనబడ్డప్పుడు కృష్ణుని రాముని నేను మొక్కొచ్చు కదా, మళ్ళీ యేసుని ఎందుకు మొక్కుతున్నావు, ఆయన కిందకు ఆపాదించినాం అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు వివేకానందుడు కూడా ఆ రోజు చెప్పినప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవులందరూ చప్పట్లు కొట్టారు కదా షికాగోలో. అంటే ఇక్కడున్నటువంటి సాహిత్యము గ్రంథాల గొప్పతనం అది, అంతే తప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్తే వాళ్ళ విశ్వాసాన్ని గురించి ఇప్పుడు మేము చప్పట్లు కొట్టాల్సినటువంటి అవసరం లేదనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. అది కాదు, దానికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ రోజు యేసును గూర్చిన విషయాలన్నీ మా వేదాల్లోనే ఉన్నప్పుడు మరి మా బుక్స్ చదువుకొని మేము ఏది ఇష్టమో అది నమ్ముకుంటాము, మీ యేసుని ఎందుకు నమ్మాలి, నువ్వెందుకు మరి అది పట్టుకున్నావు అని అంటే, ఇదేమో చారిత్రక ఆధారాలతో కూడినటువంటి వ్యక్తిత్వం. యేసు ప్రభు వారు చారిత్రక పురుషుడు. యేసు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఆయన జన్మ సందర్భంగా ప్రపంచంలో ఏ రాజ్యం పరిపాలిస్తోంది, ఏ విధంగా, అన్ని మొత్తం ఆర్కియోలాజికల్ ప్రూఫ్స్తోని ఉన్న ధర్మం ఇది. మిగతావి ప్రతీకాత్మకంగా ఉన్నాయి. ప్రతీకాత్మకంగా ఉన్న వాటికి ఆర్కియోలాజికల్ ప్రూఫ్స్ ఉండవు. అది కనుక పురాతత్వ శాస్త్ర పరిశోధనలో త్రవ్వకాల ప్రకారము చరిత్రలు నిజంగా జరిగింది అని నిరూపించబడ్డది యేసు జీవిత చరిత్ర. మిగతా మీరు అనుకున్న వాటికి చారిత్రక పురాతత్వ శాస్త్ర ఆధారాలు దొరకకపోయినా అవి ప్రతీకలుగా మేము గౌరవిస్తున్నాం అని నేను స్పష్టంగా ఆన్సర్ చేశాను. ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, చారిత్రక ఆధారాలు పురాతత్వ శాస్త్ర త్రవ్వకాలలో దొరికిన ఆధారాలు. ఇప్పుడు బైబిల్ గోపురం దొరికింది, యేసు ప్రభుని సిలివేసినప్పుడు ఉన్నటువంటి ఆ తిబడి కైసరు ఏలుబడిలో పొంతి పిలాత్ అధిపతి, వీళ్ళందరూ చారిత్రక వ్యక్తులు. మరి ఆయన సిలివేసినప్పుడు రోమన్ గవర్నర్గా ఎవరున్నారు, పిలాత్, అవన్నీ ఇప్పుడు సాక్ష్యాధారాలతో దొరికినాయి. అసలు యేసు దేవుడే కాదు, ఆధారం ఒక్కటి కూడా లేదు మాట్లాడు అని అంటున్నారు. మరి ఎవరికి ఆధారం ఉన్నది? వీళ్ళు దేవుణ్ణి అనుకున్నటువంటి అన్నిట్లో కూడా చారిత్రక పురుషుడు ఎవరంటే గౌతమ బుద్ధుడు ఒక్కడే. ఆయనేమో నేను దేవుణ్ణి కాదన్నాడు, దేవుడే లేడిపోమన్నాడు. ఇక మిగతా దేనికి కూడా చారిత్రక ఆధారాలు లేకపోయినా బొత్తిగా తృణీకరించకూడదు. అందులో కూడా నిజమైన దేవుని గూర్చిన సాక్ష్యము ఉపమాన రీతిగా చెప్పబడింది అనే విషయాన్ని నేను దాంట్లో మంచి ఉంటే తీసుకోవాలి కానీ తృణీకరించొద్దు అనే ప్రిన్సిపల్కు కట్టుబడి అసలు దూషించకూడదు అని అయ్యగారు చెప్పడం మాత్రమే కాదు, నా సహజ ప్రవృత్తి, ఎవరిని కూడా అవమానించొద్దు. కాబట్టి ఇప్పుడు రామతత్వము, కృష్ణతత్వము ఇవన్నీ హైందవ క్రైస్తవులు రాశాను కదా, తండ్రి మాట జవదాటలేదు, తండ్రి మాటకి విధేయుడై సింహాసనాన్ని త్యాగం చేశాడు. మరి యేసు ప్రభు వారు పరమ తండ్రి మాటకి విధేయుడై ఆ విశ్వ సింహాసనాన్ని విడిచి అడవి కంటే పాడుపడ్డ ఈ లోకానికి వచ్చాడు. భూమి మీద ఒక సింహాసనం త్యాగం చేయడం కంటే విశ్వ సింహాసనాన్ని యేసు త్యాగం చేశాడు. అందాల రాముడు ఎందువలన దేవుడు అనే మాట కూడా నేను గౌరవంగా రాశారు. వాళ్ళను గౌరవంగా స్వీకరించింది లేదు, ఎప్పుడు దూషించాను, ఎప్పుడు తృణీకరించాను. వాళ్ళైతే బైబిల్ని యేసు ప్రభువుని ఇష్టమైనట్టుగా మాట్లాడుతారు. నేను ఒక్క దేవతనని అట్లా మాట్లాడాను? రాముడిని కానీ కృష్ణుని కానీ అలాగే దూషణ మాటలు మాట అసలు లేదే. వాళ్ళు ఇంకొక మాట అంటున్నారు సార్, మాకు దేవతలు ఎంతో మంది ఉన్నా
వాళ్ళు ఉన్నారనే చారిత్రక ఆధారాలు ఉన్నా లేకపోయినా మాకు దేవుడు ఒక్కడే, అన్ని రూపాలలో ఆ దేవుడిని మేము కొలుసుకుంటాం అంటున్నారు. మరి యేసు అనేట ఆయన కూడా ప్రపంచంలో ఎక్కువ మందితో ఆరాధించబడుతున్నప్పుడు ఈ ఒక్క ఆయనను కూడా వాళ్ళు ఎందుకు గెలుపుకోరు? అదే కదా, అసలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏ రూపమును కొలిచినా ఏ పేరును కొలిచినా పూజలన్నీ నాకే చేరుచున్నవి అని చెప్పి స్పష్టంగా చెప్పినప్పుడు, మరి అల్లా అని పిలిచినా యేసు అని పిలిచినా అవి కృష్ణుడికే చేరుతాయని వీళ్ళు ఎందుకు అనుకోరు? వాళ్ళు ఎంతనన్నా ఆరాధన చేయని అవన్నీ మా కృష్ణునికే వస్తున్నాయి అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు కదా, అక్కడ కృష్ణుని మాటకి వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు. అంటే కృష్ణుని మాట అంటే వీళ్ళు నమ్మకం లేదు, వీళ్ళకి నమ్మకం లేదు. అది పరిస్థితి. ఓకే సార్, ఇక్కడ ఇంకా కొంతమంది కొన్ని ప్రశ్నలు పంపించారు. ఇక నుంచి మరి ఇంత ఈ యొక్క ప్రాపగండ జరుగుతుంది కదా సార్, ఈ యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను తీసి మాట్లాడడం, వారికి సువార్త చెప్పడం ఏమైనా మానేసే అవకాశం ఉందా? అస్సలు లేదు, తప్పకుండా అన్ని గ్రంథాలలో ఉన్నటువంటి దైవ సత్యాన్ని తప్పకుండా ప్రతి భారతీయునికి, ప్రతి మానవ కుటుంబ సభ్యునికి నేను అందరికీ చేరవేస్తాను. ఓకే ఓకే, ఒకరు ఒక మెసేజ్ పెట్టారు సార్ ఈ యొక్క సందర్భంలో, నేను దీన్ని మీకు మేము ముందుకు తీసుకురావాలి. నేమ్ లేదు, ఏదో ఐడి ఉంది. ఆరోపణలు ఒక్కరు చేస్తే వాళ్ళు చెడనుకోవచ్చు, మరి మీ నుండి ఇంతమంది ఆడవాళ్ళు నష్టపోయాం, మా న్యూడ్స్ అండ్ వీడియోస్ అడుగుతున్నాడు అని చెప్తున్నారు. అలా చెప్పిన వాళ్ళంతా క్యారెక్టర్ లేని వాళ్ళ. ఎవరు చెప్పారబ్బా? చెప్పమను. చాలా మంది ఈ మతోన్మాద కుక్కల మూటాలు ఒకడే వాడది, వాడికి అసలు ఐడెంటిటీ లేదు. అసలు నేను కూడా బాధితున్నాను పెట్టిండు, అంటే పెట్టింది అర్థం కాకు. వాడు పురుషుడే, మేము అనుకున్నాం కదా. ఓకే, నా నెట్వర్క్ నా వాడు మగవాడే, అయితే వాడు నా పేరు ఇదని చెప్పుకునే తమ్ము లేదు. ఫలానా ఫలానా ఆడోళ్ళు అని వాళ్ళ పేర్లు ఏమో చెప్పడు. అనేక మంది బాధితులు అని అని నువ్వు అంటున్నావు. ఎవరు బాధితులు? లేక ఒకదాన్ని పట్టుకొచ్చారు. ఆమెమో సెల్ఫ్ కాంట్రడిక్షన్, ఓ 1 ఇయర్ బ్యాక్ ఏమో ఇదే ఈ మతోన్మాద ముఠా మీదని ఈమె కంప్లైంట్ ఇచ్చింది, వీళ్ళతో నాకు ప్రాణహాని ఉందని. ఇప్పుడు వాళ్ళ సంఖ్యలో దూరి ఇప్పుడు నా మీద మాట్లాడుతుంది. కాబట్టి ఇవన్నీ కోర్టు ముందుకు వస్తాయి, ఒట్టిగా నేను పోవు. మేము ఎవరిని కొట్టకపోయినా చట్టం అయితే వాళ్ళ తప్పుకు శిక్షిస్తుంది. ఇలా కోర్టును పోలీస్ శాఖను తప్పుదారి పట్టించారు, అబద్ధాలు చెప్పారు. ప్రాస్టేట్ క్యాన్సర్తో బాధపడే ఒక 66 ఏళ్ల మనిషిని పడుకుందరమని పిలిచాడని అబద్ధం, ఇది అసంభవమైనది కదా. మేమే ఒట్టుకు, నేను మామూలు కాదు కదా, నేను మెడికల్ సర్టిఫికెట్తో పోతాను. ఈయనకున్న వ్యాధిని బట్టి, జరిగిన ట్రీట్మెంట్ని బట్టి ఇతను అలాంటి ఆలోచనే రానటువంటి వ్యక్తిత్వంలో ఉన్నాడు గనక ఈమె చెప్పింది నిరాధారమైన ఆరోపణ అనే సంగతి కోర్టులో ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్తోనే, నేను నాకు సర్జరీ చేసిన డాక్టర్తోనే ఇప్పిస్తాను. అప్పుడు ఈమె చేసింది అబద్ధపు ఆరోపణ అన్న తర్వాత ఒట్టుకనే పోదు, అది దానికి శిక్ష ఉంటుంది. ఓకే, శిక్ష ఉంటుంది. ఇప్పుడు చాలామంది అంటారు సార్, మాకు తెలియకుండా చాలా మంది ఎక్కడి నుంచి వచ్చారో మాకు అర్థమైతే లేదు, ఒక్కరిద్దరు కాదట చాలా మంది. ఇప్పుడు ఈమె కూడా నా దగ్గర నంబర్ తీసుకున్నామని. మరి ఇంకా చాలా మంది మరి ఎక్కడి నుంచి వస్తే ఇంత వెతుకు. చాలా, ఈమె మొన్న నాకు శ్రీకాంత్ అన్నోడు కొడుకున్నాడు, వాడు ఈమె కూతురు కంటే చిన్నోడు, వాడితోనే చాటింగ్ చేసి చాలా రొమాంటిక్గా మాట్లాడి చేసి అక్క అని పిలిస్తే, అక్క అని పిలుస్తావు నన్ను, తేజ అని పేరు పెట్టి పిలువు, రొమాంటిక్గా మాట్లాడి నాకు డబ్బులు ఇవ్వమని చెప్పి వాడే డబ్బులు అడిగింది. మా సంఘానికి ఇంకా వస్తున్న సాల్మన్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాడు చెప్పుకున్నాడు. ఫేస్బుక్లో ఈమె ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది, వాడు యాక్సెప్ట్ చేయగానే మాట్లాడి ఆమె ప్రొఫైల్ అంతా చూసి అక్క అని పిలిచారట. అక్క అంటే ఏంటి, పేరు పెట్టి పిలువు ఏంటో అదే అని అని చెప్పి బాగాంతో రొమాంటిక్గా మాట్లాడి తర్వాత నేను బిజినెస్ పెట్టి లాస్ అయ్యాను, డబ్బులు ఎమ్మడి వాడిని అడిగింది. ఇప్పుడు ఆమె చేసినటువంటి ఈ చాటింగ్లు కూడా బయట పెడతాం. ఓకే, నేను ఒకటి మాత్రం చెప్తాను, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు ఈ మొత్తం మాదిలో. ఓకే ఓకే ఓకే, క్రైస్తవుల మీద బురద తల్లండి. సరే, ఇప్పుడు ఎటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉండొచ్చునా?
ఉంటారు ఎట్లా ఎటువంటి వాళ్ళు, ఈ అమ్మాయి లాంటి వాళ్ళు, ఈమె లాంటి వాళ్ళు ఇంకెవరన్నా చర్చిలో పనిచేస్తున్నారా? అసలు ఈమె కూడా బాధితురాలు కాదు కదా, అల్లుడికి కూతురు మధ్యలో పడుకోద్దమ్మా అని చెప్పినందుకు కసి మీద ఇట్లా అడ్డం తిరిగింది, మూర్ఖంగా మాట్లాడుతుంది. అంటే మతం మాదలు ఇంకెవరైనా పంపినారేమో అని అంటారు. ఏదో ఎవరు పంపినా కూడా అటు నుంచి ఉంటే తప్ప ఇటు నుంచి ఉండవు. నాది మాస్టర్ మైండ్ అని వాడు అన్నాడు. మాస్టర్ మైండ్ కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు సరే ఇప్పుడు ఆధారాలు లేకుండానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి 200 మంది పోయి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఒక సుప్రీంకోర్టు లాయర్ని తీసుకొని పోయి ఎవరి దగ్గరనో ఆధారాలు ఉంటే ఇంత ప్రాపగండ జరుగుతుంటే ఇంకా మూలకు పెట్టుకొని కూర్చుంటారా వీళ్ళు? అసలు ఉంటే కూర్చుంటారా అనే అంత క్యాల్కులేషన్ మనకు అవసరం లేదు. పోలీస్ కమిషనర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ అధికారులు ఓపెన్గా అడిగారు. మాకు ఓఫీర్ గారైనా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఎవడైనా మాకు చట్టం ముందు అందరూ సమానమే. ఓఫీర్ గారంటే మాకు పెద్ద కాదైన పెద్ద భయంకరుడేం కాదు. ఆధారాలు ఎవిడెన్సెస్ ఉంటే రండి, కేసు బుక్ చేద్దాం, లోపల పెడదాం. అంటే మా దగ్గర లేవు అని వీళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్లోను సిపి గారి ముందు కూడా చెప్పారు. ఆధారాలు లేనప్పుడు మరి కేసు పెట్టమని ఎందుకు అంటున్నారు అని అడిగితే అలిగేషన్స్ వచ్చినాయి కదా పెట్టమన్నారు. సిపి గారి ముందు సంభాషణ జరిగింది ఇది. అంటే అలిగేషన్స్ వస్తే కేసు పెట్టారమ్మా, ఎవిడెన్సెస్ ఉంటే పెడతారు, వెళ్ళండి అని చెప్పి ఇప్పుడు సిపి గారు ఏమి మామూలు మనిషి కాదు కదా, అడ్డగోలుగా ఏదో నువ్వు అడగగానే రా, చిన్నపిల్లోడా, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అంటే చిన్నపిల్లోడా ఏమన్నా, ఏదో వీళ్ళు బలవంతంగా ఏదో ఇన్ఫ్లుయెన్స్ పెట్టి రాయిద్దాం చేయిద్దాం అని అంటే ఎంతైనా ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు వాళ్ళు? కాబట్టి లేవు అని వాళ్ళ నోటి మాటే సార్. ఆధారాలు లేవని వాళ్ళు నోరారా చెప్పిన విషయమే సార్. సార్ సార్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి క్షీరసాగర మదనం అని పేరు పెట్టారు. అయితే హిందూ వేదాల మాటలు కాపీ చేస్తున్నారు ఎందుకు, ఈ మాట మీరు వాడుకోవద్దు కదా అని వాడెవడండి చెప్పడానికి, ఎవరది అన్నది ఇక్కడ ఒకడు కామెంట్ పెట్టా యూజ్లెస్ పేరు. ఇప్పుడు క్షీరము అంటే పాలు, సాగరం అంటే సముద్రము, మరి 119వ కీర్తన 96వ వచనం ప్రకారము సకల సంపూర్ణతకు పరిమితి గలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశం అపరిమితమైనది అన్నాడు. కనుక బైబిల్లో ఉన్నది దేవుని వాక్యము, ధర్మము, ధర్మోపదేశము అది పాలతో పోల్చబడింది. అపరిమితమైన ధర్మోపదేశం అంటే సాగరం అంత పాలన్నమాట. కనుక వాక్యము అనే సాగరాన్ని, పాల సముద్రం అనే దాన్ని మనం మధించి దాని లోపల నుంచి సత్యాన్ని, అమృతాన్ని మనం తీసుకుంటున్నాం. కనుక పాల సముద్రాన్ని దానవులు, దేవతలు కలిసి మధించడం కూడా బైబిల్ అనే పాల సముద్రాన్ని చిలకడంతో అదొక ప్రతీక, పోలిక, ఉపమానం, సాదృశ్యం అనే సంగతి ఎన్నోసార్లు ప్రసంగాలు నేను చెప్పాను. భౌతికంగా పాల సముద్రం ఎక్కడుంది, ఎక్కడుందో, ఎక్కడుంది అది ఉపమాన రీతిగా, సాదృశ్య రీతిగా పాల సముద్రం అంటే బైబిలే. ఎందుకంటే బైబిల్ అంటే పాలు అని బైబిల్లోనే ఉంది, బైబిల్ ఒక సముద్రం లాంటిది అనేది కూడా బైబిల్లోనే. గనక బైబిల్ను మధించి పరిశోధించడం పనిలో పనిగా సకల మత గ్రంథాలు, సకల శాస్త్రాలను మజ్జిగ చిలికినట్లుగా కవ్వంతో చిలికి అందులో దొరికే సత్యామృతాన్ని మనం తీసుకోవాలి అనే విశాలమైనటువంటి, ఉదాత్తమైనటువంటి భావం. ఈ భావాలు వివేకానందుల వారికి అర్థమవుతాయి, రామకృష్ణ పరమహంస గారికి అర్థమవుతాయి, పరమహంస యోగానంద గారికి అర్థమవుతాయి సార్. వీళ్ళకి ఎట్లాగ అర్థమవుతాయి, అర్థం కాదు వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే మనుష్య జాతిని చీల్చాలి, గొడవలు పెట్టాలి, గొడవలు పెట్టి ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకొని అధికారంలోకి వచ్చి దోచుకోవాలి, ఇది వీళ్ళ ప్లాన్. కాబట్టి వాళ్ళకి ఉదాత్తమైన, ఉన్నతమైన భావాలు అర్థం కావు. ఓకే ఓకే సార్, ఇప్పటివరకు మరి అనేక విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.